పెద్దపల్లి జిల్లా గోదారికనిలో మత్స్యశాఖ సమీకృత అభివృద్ధి పథకం ద్వారా రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో గోదావరి నదిలో 10 లక్షల చేపపిల్లలను వదిలారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, మత్స్యకారుల ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా తెరాస ప్రభుత్వం పాలన సాగిస్తుందని, నిండుకుండలా మారిన గోదావరి నదిపై మత్స్యవీర కేసీఆర్ కప్ 2019 పేరిట తెప్పల పోటీలను ఎంతో గొప్పగా నిర్వహించి ముఖ్యమంత్రితో ప్రశంసలు పొందామని, త్వరలో పర్యాటక ప్రదేశంగా గోదావరి నది మారుతుందని తెలిపారు. ఈ యొక్క గోదావరి ఈ విధంగా ఉండడం మూలాన ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి కుల వృత్తిని నమ్ముకొని జీవిస్తున్నటువంటి మత్స్యకారులు ఈరోజు సంబరాలతోని ఈ యొక్క నిండు కుండల సముద్రాన్ని తలపించేటువంటి ఈ యొక్క బ్యారేజ్లో ఈరోజు నీళ్లలో చేపలను వేయడం జరిగింది. మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఈరోజు 10 లక్షల చేపలను ఇలా వేయడం జరిగింది. ఈ యొక్క 10 లక్షల చేపలు రేపు రాబోయే కాలంలో కుల వృత్తిని నమ్ముకున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఉపాధి దొరికేటువంటి అవకాశం. దీంట్లో ఈరోజు తెలంగాణ ప్రాంతానికి 1 కోటి ఎకరాల మాగాణిగా చేయడం కోసం చేసినటువంటి అపర భగీరథ ప్రయత్నం సఫలమైనటువంటి ఈ శుభ సందర్భంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చాలామందికి ఈరోజు ఉపాధి దొరుకుతూ ఉన్నది. ఈరోజు మొన్నటికి మొన్న మేము ఇక్కడ పర్యాటక కేంద్రంగా చేయడంతో పాటు ఇక్కడ పడవల పోటీలను తెలంగాణ ప్రాంతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఇక్కడ మత్స్యవీర తెలంగాణ కేసీఆర్ కప్ పేరిట పడవల పోటీలను నిర్వహించడం జరిగింది. కేసీఆర్ గారు ఇక్కడ రెగట్ల పోటీలను కూడా నిర్వహించాలని కూడా ఆదేశించడం జరిగింది. ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఆలోచనలకు ఆశయాలకు అనుగుణంగా కుల వృత్తులను నమ్ముకొని జీవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా సుఖంగా ఉండేటువంటి విధంగా ఈరోజు ప్రత్యేకంగా ఈ యొక్క చెరువులో చేపలను వేసి బెస్త కులానికి సంబంధించి ముదిరాజు కులానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇలా సంతోషంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రత్యేకంగా రామగుండం నియోజకవర్గ ప్రఖ్యాత కేసీఆర్ గారికి, తెలంగాణ ప్రభుత్వానికి, మత్స్యశాఖకు సంబంధించి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఆనాడు తెలంగాణ రావడానికి ముందు కుల వృత్తుల పరిస్థితి, కుల సంఘాల పరిస్థితి ఏ విధంగా ఉండే, ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారనేది దీన్ని ప్రత్యక్షంగా చూస్తేనే అర్థమవుతుంది అని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా